ఇవాళ నేను చార్పుడు చేస్తున్నానండి. దానికి కావాల్సిన వస్తువులు ధనియాలు, ధనియాలు 100 గ్రాములు తీసుకున్నానండి. అంటే ఇది ఈ కప్పుతో 2 కప్పులు అవుతుందండి ధనియాలు. దానికి 1 కప్పు జీలకర్ర, మళ్ళ మిరియాలు 1 కప్పు, తర్వాత కందిపేడలు 1 కప్పు, ఇంగువ కొద్దిగా, తర్వాత 50 గ్రాములంత మిరపకాయలండి. కొంచెము ఆప్షనల్, అది కరివేపాకు తర్వాత అయినా వేసుకోవచ్చు, ఇలా వేయించేటప్పుడు వేసేసుకోవచ్చండి. ఇప్పుడు ముందుగా నేను దీన్ని కందిపేడలు వేయిస్తానండి. ఇది మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి, ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకోకూడదు, మీడియంగా పెట్టుకుని వేయించుకోవాలండి. ఇది దోరగా వేగిందండి, దీన్ని పక్కన ఒక పాత్రలోకి వేసేసుకుందామండి. వేయించుకుందాం ఇప్పుడు. చూడండి మిరియాలు వేగుతూ ఉంది, బాగా చిటపటలాడుతూ ఉంది. జీలకర్ర వేయించుకుందామండి. చూడండి వేగిపోతూ ఉంది, ఈవెన్ కొంచెం రంగు కూడా చేంజ్ అవుతుందండి, చిటపటలాడుతుందండి ఇది బాగా. సో ఇప్పుడు నేను దీన్ని మనము తీసేయాలండి. మిరపకాయలు వేసుకుందాం, మిరపకాయలు వేయించేసుకుందాం. దాంతోపాటు కొంచెం ఎండబెట్టిన కరివేపాకు కూడా వేసేసుకుంటే వేగిపోతుందండి. రెండు మిక్స్ చేసి వేయించుకోవాలి. కాస్త వేడెక్కినాక కొద్దిగా నూనె వేసుకోవాలండి. నువ్వు కూడా దీంతోపాటు వేసేసుకున్నానండి. ఇప్పుడు వేగిపోయిందండి మిరపకాయలు. చూడండి మిరపకాయలు వేగినందుకు బుడ్డరగా ఇలా వస్తుందన్నమాట, అప్పుడు తెలిసిపోతుంది మనకు. స్టవ్ ఆఫ్ చేసేస్తామండి, కట్ చేసేస్తా స్టవ్. ఇప్పుడండి అంతా చల్లారినాక అన్ని వస్తువులను మిక్సీ చేసుకున్నాను. మిక్సీ చేసినాక ఈ పొడి ఇలా చాలా నున్నగాని కాకుండా మీడియం దీనికి ఉంటే బాగుంటుందండి. దీన్ని మామూలుగా మన ఎంత కావాలనో చారు అంత క్వాంటిటీకి వేసుకోవచ్చు. తర్వాత మీరు దీనికి, నేను కందిపేడలు వేసాను కాబట్టి కందిపేడలు వేయకపోయినా కూడా ఉత్త టొమాటో చింతరసము అవి వేసామంటేనే బాగవుతుందండి, రసము బాగుంటుంది కమ్మగా తినడానికి.